హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం నా ఫోన్ టేప్ చేస్తున్నారేమో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది తెలంగాణ గవర్నర్ తమిళిసాయి సంచలన ప్రకటన తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అనుమానంగా ఉందని తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసాయి ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలకు ఎర్ర వ్యవహారంలోకి తనను లాగే ప్రయత్నం చేస్తున్నారని ఇందులో భాగంగానే తన మాజీ ఏడీసీ తుషార్ను ఈ కేసులోకి తెచ్చారని ఆరోపించారు గవర్నర్ బుధవారం రాజ్భవన్లో విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానం అమలవుతుందని రాజ్భవన్ ప్రతిష్ట తగ్గించాలని చూస్తున్నారని తెలిపారు విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బోర్డుపై తాను వివరణ కోరుతా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు సీఎంకు రాసిన లేఖ మంత్రికి చేరలేదని చెప్పడం ద్వారా రాష్ట్రంలో పాలన ఎలా నడుస్తుందో అర్థమవుతుందన్నారు బిల్లులు ఆపలేదు నేను బిల్లులు ఆపుతున్నానని దుష్ప్రచారం జరుగుతుంది నేను ఎలాంటి బిల్లులు ఆపలేదు విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బోర్డు బిల్లు సహా మరికొన్ని నా దద్దగా అయితే సెప్టెంబర్లో వచ్చాయి వాటిని సమగ్రంగా పరిశీలిస్తున్నాను ఇక్కడ విశ్వవిద్యాలయంలో నియామకాలు ఇక్కడ తీస్తున్న విధానంపై సందేహాలు ఉన్నాయి కొత్త నియామక బోర్డు అవసరం ఏమొచ్చింది దాని బిల్లు దాని చెల్లుబాటుపై అనుమానాలు అయితే ఉన్నాయి యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా న్యాయపరమైన నిబంధనలు వస్తే ఏంటి పరిస్థితి అనేది అయితే ఆలోచిస్తున్నాం సో అందుకే లేట్ అయింది సో మొత్తమేనా నా ఫోన్లో ట్యాప్ చేస్తారా అంటూ సర్కార్పై తెలంగాణ సర్కార్పై సీఎం కేసీఆర్పై గవర్నర్ అయితే విరుచుపడడం జరిగిందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి